సినిమా గురించి నేను ఎందుకు అడుగుతానండి, నాకెందుకు వద్దు నాకు. లేదు లేదు, సినిమా గురించి నాకు స్టోరీ చెప్పొద్దు, మీ క్యారెక్టర్ మాకు చెప్పొద్దు, మాకు అన్నీ తెలుసు. అంటే ఆ సినిమా గురించి తెలియదు, క్యాస్ట్ క్రూ ఇవన్నీ మాకు తెలుసు. మాకు కావాల్సిన విషయం ఏంటంటే, ఈ వీళ్ళందరూ ప్రెస్ మీట్ లో ఎవరెవరు కమర్షియల్, ఎలా కమర్షియల్ అని చెప్పారు. మీ ఉద్దేశంలో ఇన్ని రోజులు ప్రయాణించారు కదా మారుతి గారితో ముందు, ఇప్పుడు హూ ఈస్ పక్కా కమర్షియల్ అకార్డింగ్ టు యూ ఇన్ ద సెట్? పక్కా కమర్షియల్ ఆయన చెప్తారు. రాశి కన్నా వస్తుంది ఆవిడని అడుగుదాం మళ్ళీ, ఆవిడ కూడా చెప్పినట్టుంది. సరే మళ్ళీ అడుగుదాం మీకోసం, పక్కా కమర్షియల్ ఈ సెట్ లో ఎవరు అకార్డింగ్ టు యూ, మీ ప్రకారము ఈ సినిమాలో ఎవరు పక్కా కమర్షియల్? షూటింగ్ రానన్నాడా? సప్తగిరి గారు ఈ విషయం మీరు వచ్చి ఒకసారి నాకు క్లారిటీ ఇవ్వాలండి. నెక్స్ట్ ఆయన పిలుద్దాం అనుకున్నాను, బట్ ఆయన వస్తున్నారు. చెప్పండి ఇప్పుడు మీకు ఏం కావాలి అంటే, ఆయన ప్రకారం మీరు పక్క కమర్షియల్, మరి మీరు ఒప్పుకుంటారా విషయం? మా సినిమాలో పక్క కమర్షియల్ ఎవరంటే మా బన్నీవాస్ అని. ఓకే, ఆయన తక్కించి ఎవరు సరే, ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఉండడంలో ఆయన అర్థం ఉంది, డబ్బులు పెట్టారు కాబట్టి. ఆయన కాకుండా పక్క కమర్షియల్ ఇంకెవరు అయి ఉంటారు మీ ఉద్దేశంలో? ప్రతి ఒక్కరు పక్క కమర్షియల్ అండి, మాకు డబ్బులు ఇస్తారు, మేము చేస్తాం. కొంచెం ఎక్కువ మోతాదు, ఎక్కువ మోతాదు పక్క కమర్షియల్ అంటే మా శ్రీనివాస రెడ్డి అన్న అన్నారండి, సప్తగిరి గారే పక్క కమర్షియల్ అండి. నేను పిలవాలి అనుకున్న వాళ్ళందరినీ ఆయన పిలిచేస్తున్నాను, ముందు ఆయన పక్క కమర్షియల్. నేనంటే ఎక్కువ తీసుకున్నానండి. ఫస్ట్ ఇలానే అంటాడు, దాని తర్వాత వంగబెట్టి అన్న నేను 20 రోజులు చేశాను, 20 రోజులు చేశాను. అమ్మాయి రెమ్యూనరేషన్ ఇప్పుడు గోపెన్న పార్టీ ఇస్తుంది, మీరు మనందరూ రెడీ అయిపోండి ఇప్పుడు, సరేనా? అందరూ దీని తర్వాత అందరి కింద హోటల్కి వచ్చేయండి. ఇందాకెవరో ఒక ఆయన గోపి గారిని ఇవాళ ఏంటన్నారు అడిగారు, వాడి కింద పట్టగా లేచాడు. మొత్తం పక్క కమర్షియల్ ఈ సినిమా ఎవరు కమర్షియల్ అని అడిగారు, దేవుడికి వచ్చారు కరెక్ట్ గా, అంతే మేమేం అనలేదు. కానీ రాశి గారు ఒక విషయం చెప్పిన, పక్క కమర్షియల్ ఎవరు అన్నప్పుడు ఆడియన్స్ అందరూ రాశి కన్నా అన్నారు, ఎందుకో మరి నాకు తెలియదు. హీరోయిన్స్ అంటే బాగా రెడీ అవ్వాలి, బాగా గ్లామర్, ఎందుకు కమర్షియల్ అనుకుంటారండి, సహజం అది. కాదు, మేము ఇంతమంది ఉన్నాం, మీరు ఎవరు లేయలేదు, ముందుకు రాలేదురా మీరు. రాశి రాగండి, రాశి రాగండి. సరే తర్వాత కార్యక్రమం మొదలు పెడదాం, అది తర్వాత.